Bethesda Full Gospel Ministries presents. Bethesda సంపూర్ణ సువార్త సహవాసం నిర్వహించు. మొదటి ఆరాధన. ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు విజయవాడ చిట్టినగర్ కల్రా హాస్పిటల్ ఎదురుగా శ్రీ అర్పికట్ల జోసెఫ్ మరియు మార్తమ్మ గారుల స్కూల్ ఆవరణలో జరుగును. 2వ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ కృష్ణలగ్గ ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధి బెతెస్తా మందిరం ముందు జరుగును. 3వ ఆరాధన పటమట డోకర్ రోడ్ లో గల SRBSM ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఎదురు సందులు కుడివైపున 2వ సందులో గల శ్రీ వీరాంజనేయ జనరల్ స్టోర్స్ ఎదురు సందునందు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు బెతెస్తా మందిరం నందు ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం అభిషేక స్వస్థత ప్రార్థన. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు కృష్ణలక్క ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దివారి వీధిలో గల బెతెస్తా మందిరమందు రోగుల కొరకు యేసు రక్తముతో అభిషేకించి స్వస్థత ప్రార్థనలు చేయబడును. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన వాక్య సందేశం, స్వస్థతలు మరియు అద్భుతములు. మీరే మందిరమునకు వెళ్ళని వారైతే రండి, ప్రభువుతో కలిసి ఆరాధిద్దాం, దైవికమైన ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీకు అందరికీ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మా శుభములు, అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియపరచుకుంటున్నాం. హల్లెలూయా. మన మధ్య ఉన్న దావీదు యేసురత్నం గారికి మా హృదయపూర్వక వందనాలు. యెషయా గ్రంథం 55:8-9 చూద్దాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ఎంత ఎత్తుగా ఉన్నాయంట? దేవుని తలంపులు మన తలంపుల కంటే, ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ మార్గముల కంటే నా మార్గములు అంత ఎత్తుగా ఉన్నాయి. హల్లెలూయా. ఏమండి, మన తలంపులు కొంతవరకే, కానీ దేవుని తలంపులు గొప్పవండి. గొప్ప తలంపులు కలిగిన వాడండి. బాబు ద్వారా మీరు విన్నారు కదా సందేశం, అందులో మీరు విన్న మాట మోషే గురించి, ఆడు బ్రతికితే చాలు, భగవంతుడా బతుకు జీవుడా, ఆడు బతికితే చాలు, నా కళ్ళ ముందు నా కొడుకు చచ్చిపోకుండా చాలు అని తల్లి సంకల్పించింది. కానీ దేవుడు ఏం సంకల్పించాడో చెప్పన, ఆ కొడుకు చెయ్యెత్తి ప్రార్థిస్తే సముద్రాలు జీలిపోవాలని, ఆ కొడుకు చెయ్యెత్తి ప్రార్థిస్తే బండ నుండి నీరు వచ్చేయాలని, ఆ కొడుకు చెయ్యెత్తి ప్రార్థిస్తే ఆకాశం మన్నా కురవాలని, ఆ కొడుకు చెయ్యెత్తి ప్రార్థిస్తే తరతరాల నుండి తనను పీడిస్తున్న శత్రువులందరూ ఒక్క దెబ్బలో మునిగి చచ్చిపోవాలని అతని గురించి దేవునికి ఉన్నత సంకల్పాలు ఉన్నాయి. హల్లెలూయా. ఎరోజైనా అనుకున్నాడా నేను ఇలా ఉంటాను, నా జీవితంలో ఇలా జరిగిద్దని? 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో విలువిద్యలన్నీ నేర్చుకుంటూ 40 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 40 సంవత్సరాల తర్వాత మిద్యాను అరణ్యాలలో అతడు గొర్రెల కాపరిగా ఉండిపోయాడు. 80 సంవత్సరాలు అయిపోయింది, ఇంకేంటి జీవితం అనుకున్నాడు. అసలైన జీవితం అప్పుడు ఆరంభమైంది. తన జీవితంలో దేవుని సన్నిధిలో దేవుడు తనతో మాట్లాడి తన పట్ల దేవునికి ఉన్న ఉన్నత ఉద్దేశాన్ని బయలుపరుస్తుండే మోషే ఉన్నాడు. చెప్పనా, అయ్యా ఇంకెవరినన్ను చూసుకోవచ్చుగా, ఏంటండ ఇంకెవరు నన్ను చూసుకోవచ్చుగా, నో, నీ గురించి దేవుడు ఏది సంకల్పించాడో అది నీ ద్వారానే జరిగిస్తాడు. నీ గురించి దేవునికి ఉన్న ఉద్దేశం అది నీ ద్వారానే జరిగిద్ది. ఆమెన్. ఒక రోజు లేట్ అయ్యవచ్చేమో కానీ లేటెస్ట్గా చేస్తాడు మన దేవుడు. లేట్ అయ్యిద్దేమో కానీ లేటెస్ట్గా చేస్తాడు. హల్లెలూయా. దేవుని సంకల్పం చాలా గొప్పదండి, చాలా గొప్పది. మోషే విషయంలో దేవుడు ఎలాంటి సంకల్పం కలిగి ఉన్నాడండి? దేవుని ఒక్క మాట మీరు ఆలోచించండి, తన తోటోళ్ళంతా నైల్ నదులు పడి చచ్చిపోతున్నారండి. ఏమండి వాళ్ళు దాన్ని ఏమంటారు, ప్రసూతి జరుగుతున్న ఆ సమయంలో దాన్ని ఏమంటారు, ఏ పీటలు అంటారు అయ్యి, కాన్పు పీటలు, కరెక్టేనా? కాన్పు పీటల మీదే మెళ తిప్పి చంపేస్తున్నారండి. ఎవరు వాళ్ళు అంటే ఈ మంత్రసానులు, అంటే ఆ ప్రసూతి చేసేవాళ్ళు అనమాట. మంత్రసానులు వాళ్ళకి ఆ డ్యూటీ వేశాడు. వాళ్ళు మగపిల్లోడు పుడితే మెడ తిప్పి చంపేయండి, ఆడపిల్ల పుడితే బతకనివ్వండి. ఇజ్రాయెల్ జాతులో మగపిల్లోడు అన్నవాడు పుట్టకూడదు, పుడితే వాడు బతకూడదు అది సంకల్పించాడు రాజు. కానీ దేవుడేం సంకల్పించాడు చెప్పన, ఈయనను ఆ అదే ఐగుప్తు దేశాన్ని 3 చెరువులు నీళ్లు తాగించడానికి, 3 తెప్పలు పెట్టడానికి దేవుడు అతన్ని నిలబెట్టు
పెట్టుకొని సాధనంగా వాడుకున్నాడు. హల్లెలూయా. బాబుదారు విన్నారు కదా, ఏ వ్యక్తి అయితే చంపాలనుకున్నాడు తాత అని పిలిపించుకున్నాడు ముచ్చటగా ఆ వ్యక్తే. ఆశ్చర్యంగా లేదు? అతను తాత అంటే ముచ్చటైపోతున్నాడు, గులాం అయిపోతున్నాడు. తాత ఎవరో ఏ వ్యక్తిని చంపేయాలనుకున్నాడో ఆ వ్యక్తి ఇప్పుడు ఏమని పిలిపించుకున్నాడు, అరే తాత అని పిలువు, తాత అంటుండే ఆ గులాం అయిపోతున్నాడు ఈయన. అంటే ఎంత ఆనందం చూడండి. ఎక్కడ పెరిగాడంటే ఆ తాత ఒళ్ళోనే పెరిగాడు. ఆ తాత ఏ తాత అయితే లేపేయాలనుకున్నాడు ఆ తాత చేతుల్లోనే పెరిగాడండి. అబ్బా 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 అనిపించట్లా మీకు? దేవుని సంకల్పం ఎంత గొప్పదండి బాబు, దేవుని సంకల్పం ఎంత గొప్పది. హల్లెలూయా. ఒకసారి మనం ఆలోచిస్తే ఆ రోజున అక్కడ మోషే విషయంలో అంత ఉన్నత సంకల్పం కలిగిన దేవుడు మనందరి గురించి కూడా చాలా చాలా గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడండి. కొన్ని విశేషాలు ఈరోజు త్వర త్వరగా మీ గురించి మీతో నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. పేతురు ఉన్నాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేప కూడా నిరాశ నిస్పృహలతో ఒడ్డున లాగేసి వలకడుగుతా ఉన్నాడు. పేతురు ఎక్స్పెక్టేషన్ ఏంటి, కొన్ని చేపలు దొరికితే నా భార్యకి తీసుకెళ్ళి నేను నా భార్య తిందాము, కుటుంబానికి నా పిల్లలకు పెడదామని కొన్ని చేపలు దొరికితే చాలని తన ఆశ. కానీ కొన్ని చేపలు కాదు, ఒక్క చేప కూడా దొరకల. ఈ లోపల ఏసై వచ్చాడు, పేతురు దొంగి అన్నాడు, ఆ దోణి లోపలికి తీసుకెళ్ళి అన్నాడు, వల వేయి అన్నాడు. వల వేస్తే ఇప్పుడు ఎన్ని చేపలు పడినాయి, కొన్ని పడినాయా? పేతురుకి ఎన్ని కావాలి? కొన్ని చాలు. ఏసై ఎన్ని ఇచ్చాడు? రెండు దోణులు నిండిపోయినన్ని చేపలు ఇచ్చాడండి. రెండు దోణులు నిండి పొరులే అన్ని చేపలు. హల్లెలూయా. ఇప్పుడు పేతురు అనుకున్నాడు, అబ్బా 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 ప్రభువా, కొన్ని చాలు అనుకున్నాను, ఎన్ని ఇచ్చావంటే ఆత్రాలయ్యే, ఇంతకన్నా గొప్ప సంకల్పం ఉందయ్యా నీ గురించి నాకు. నువ్వు నిలబడితే నీ కాళ్ళ దగ్గరికి బంగారం తీసుకొచ్చేస్తారయ్యా, ఆస్తులు అమ్మేసి తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతారయ్యా. నువ్వు ప్రపంచాన్ని భూలోకాన్ని తల్లకిందులు చేసే వ్యక్తిగా నిన్ను నేను వాడుకోబోతున్నానయ్యా, అదయ్యా నీ గురించి నా సంకల్పం. నువ్వు పరలోక తాళపు చెవులు నీ చేతులు పెడుతున్నా, ఇక్కడ నువ్వేది విప్పుతావో అది పరలోకంలో విప్పబడింది, ఇక్కడేది బంధిస్తావో అది పరలోకంలో బంధించబడింది. అద్దయ్యా నీకు నేను ఇచ్చే తాళపు చెవి, అది నీ గురించి నా సంకల్పం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థం కావండి దేవుని సంకల్పాలు, దేవుని ఉద్దేశాలు అర్థం కావు. ఎందుకంటే మన మానవ మేధస్సుతో ఆలోచిస్తే మానవ మేధస్సు వరకే, అంతవరకే మనకు అర్థమవుతుంది. కానీ దేవుడు ఎంత ఉన్నతుడండి. అందుకే అన్నాడు, భూమికి పైగా ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నాయో మనందరి తలంపుల కంటే మన దేవుని తలంపులు మన గురించి అంత ఎత్తుగా ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే, ఇప్పుడు ఇదే నికోలస్ గురించి ఆలోచిస్తే, వాళ్ళ కొడుకు ఒకడు ఉన్నాడు, ఆడు కొడుకు వాడి ఐస్ క్రీమ్ అడిగితే ఇవ్వడండి, ఆడు ఐస్ క్రీమ్ అడిగితాడు, డాడీ ఐస్ క్రీమ్ అన్నాడు. ముందు తాతయ్య అన్నాడు, అరే ఎందుకంటే ఇటు బాధపడుతున్నాడు, జలుబు చేసేస్తుంది డాడీ, అడు కొంచెం ఆరోగ్యం బాగుంటలేదు అన్నాడు. సరే అరే మీ డాడీని అడగరా అన్నాను, నన్ను అడిగితే మీ డాడీని అడుగు, మీ డాడీ ఇష్టమైతే నేను కొనిచ్చేస్తానన్నా. డాడీ డాడీ గడ్డం పట్టుకుని అడుగుతున్నాడు, నో అంటున్నాడు. అంటే ఐస్ క్రీమ్ గురించి ఏమంటున్నాడు, నో అంటున్నాడు. కానీ రేపొద్దు నా కొడుకు గురించి ఎంత సంకల్పం కలిగి ఉన్నాడు ఆ తండ్రిని అడగండి, చాలా ఉన్నతమైన సంకల్పం కలిగి ఉన్నాడు, చాలా ఉన్నతమైన, కొన్ని కోట్లు తన చేతుల్లో పోయటానికి కూడా వెనకాడనంత సంకల్పం కలిగి ఉన్నాడు. ఐస్ క్రీమ్ ఎంత ఉంటుంది, 50 రూపాయలు మ్యాక్సిమం, పెద్ద ఐస్ క్రీమ్ వస్తుంది 50 రూపాయలు పెడితే. 50 రూపాయలు పెట్టి పెద్ద ఐస్ క్రీమ్ కొనడానికి వెనకాడుతున్నాడు ఇప్పుడు. కానీ రేపొద్దున్న ఎంత గొప్పగా దేవుడు ఆ బిడ్డను దీవించాలని ప్రార్థిస్తున్నాడు రోజు. హల్లెలూయా. మీ పిల్లల గురించి మీకు కూడా ఉన్నతమైన సంకల్పాలు ఉన్నాయి, కానీ మీ పిల్లల సంకల్పం ఎంతవరకు అంటే ఆ క్యాడ్బరీ చాక్లెట్ చాలు వాళ్ళకి, లేకపోతే ఐస్ క్రీమ్ చాలు వాళ్ళకి, ఆ బుడ్డి బుడ్డి వాళ్ళకి చాలు, అంతవరకే వాళ్ళ ఆలోచన శక్తి పనిచేస్తుంది. అయితే వాళ్ళ గురించి తల్లిదండ్రులకు ఉన్నతమైన ఆలోచనలు ఉన్నట్టు ఈరోజు మనకి ఈ భూ సంబంధమైన వాటి మీదే మన ఆలోచన, అంతవరకే మన కెపాసిటీ, మన ఆలోచన. మన పిల్లల కెపాసిటీ కంటే మన కెపాసిటీ ఎంత గొప్పదో, మన కెపాసిటీ కంటే మన దేవుని కెపాసిటీ కోటి రెట్లు గొప్పదండి, కోటి రెట్లు గొప్ప కెపాసిటీ కలిగిన వాడు. హల్లెలూయా. కొంచెం చేపలుంటే చాలు అయ్యా అంటే ఎన్నిచ్చాడు, అంత మాత్రమే కాదు పరలోకపు తాళాలు, అంత మాత్రమే కాదు చచ్చినోళ్ళు లేపేస్తాడు పేతురు అని ఎవడికైనా తెలుసా? ఏమంటే ఒక అమ్మ చచ్చిపోతే ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మను పట్టుకొని, లే అమ్మ చబితా అంటే లేచి కూర్చుందామే. హల్లెలూయా. ఏమండి ఎప్పుడన్నా పేతురు నేను చచ్చినోళ్ళు కూడా లేపేస్తానని ఎప్పుడన్నా అనుకున్నాడా? అంటే దేవునికి పేదూరు పట్ల అంత ఉన్నతమైన సంకల్పం కలిగిన వాడు. మనం మేధస్సుతో మనం ఏమనుకున్నా చెప్పనా, జరిగిన తర్వాత మనకు తెలిసిద్ది అవునా అవురా అని. కానీ జరక్క మునిపే మన గురించి వాటన్నిటినీ మన పరలోకపు తండ్రి సంకల్పిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా.
ఏమండి మత్తయి శుభవార్తలో 7వ అధ్యాయంలో 7వ వచనం కానివ్వండి, అడుగుడు మీకు ఇవ్వబడును, వెతకుడు దొరుకును, తట్టుడు తీయబడును, అడుగు ప్రతివాడు పొందును, వెతకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అంటూ, మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తన రొట్టెను అడిగిన ఎలా రాతనిచ్చునా, చేపను అడిగిన ఎలా పాము ఇచ్చినా, గుడ్డును అడిగిన ఎలా తేలిచ్చినా, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఇవ్వలు ఇవ్వ ఎరిగి ఉండగా, మీ పరలోకొప్ప తండ్రి తన అడుగు వారికి ఎంతో నిశ్చయముగా అంతకంటే మంచి ఇవ్వలు అంతకంటే మంచి ఇవ్వలు. హల్లెలూయా హల్లెలూయా. ఏ తండ్రి అయినా సరే, ఏ చెడ్డ తండ్రి అయినా సరే, డాడీ గుడ్డు తినాలని డాడీ గుడ్డు తినాలని ఉంది డాడీ అంటే ఎవరైనా తీసుకొచ్చి తేలినిస్తారా? చేప తినాలని ఉంది డాడీ అని పిల్లలు అడిగితే పాము తీసుకొచ్చిస్తారా? చెప్పండి చెప్పండి. ఏ గుడ్డు అంటే తేలంటారు ఏంటి, అసలు ఏమాత్రం సింక్ అవ్వట్లేదు అనుకుంటున్నారు మీరు? గలిలయలో ఒక రకమైన తేళ్లు ఉంటాయంట. ఆ తేళ్ళు ఎలాంటివో చెప్పనా? అది నడుస్తూ ఉంటే ఓకే, మామూలుగా తేలులాగా ఉంటుంది. కానీ అలా ఎవడని టచ్ చేశాడు అనుకోండి, అలా ముడుచుకుపోయి ఉంటుంది. ముడుచుకుపోయి ఉంటే చూడటానికి ఎలా ఉంటుంది అంటే, గుడ్డు ఎలా ఉంటుందో అలా ఉంటుందంట. అది ముడుచుకుపోయి ఉంటే గుడ్లాగా ఉంటుందంట. ఇప్పుడు అదే తీసుకొచ్చి బిడా ఇదిగో గుడ్డు తిని అంటాడా? ఏ తండ్రి అయినా అంటాడండి అలాగా? ఈ ఒకవేళ గబుక్కుమని గుడ్డు అనుకోని ఆ పిల్లడు వెళ్ళి దాన్ని తీసుకుపోతే అరే తేలరా సంపేస్తుందిరా పడకరారా అని లాక్కొచ్చేస్తాడు కదా. ఎంత చెడ్డ తండ్రైనా తన పిల్లల గురించి మంచి ఈవులు ఇవ్వాలని కోరుకుంటున్న సమయంలో, నేను మీ పరలోకి తండ్రి కదా, మీరు అడుగు వాటికంటే ఎంతో నిశ్చయముగా ఎంతో మంచి ఈవులను ఇస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట అంటాడండి, మన దేవుని యొక్క మరి శక్తి సామర్థ్యాలు ఎలా ఉంటాయి అంటే, మనం అడుగు వాటన్నిటికంటేను మనం ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయు శక్తి గల దేవుడు. ఎలాంటి దేవుడు? ఎలాంటి దేవుడు? ఎలాంటి దేవుడు? నువ్వు అడిగే వాటికంటే ఎక్కువ ఇస్తాడు, నువ్వు ఊహించే వాటికంటే ఎక్కువ ఇచ్చే శక్తి గల దేవుడు ఆయన. హల్లెలూయా. సొలొమోను అడుగుతాడు ఒక రోజున, 16 ఏళ్ల వయసు, దీక్షభూని ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాడు, భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటి సొలొమోను నీ కోరిక అన్నాడు. అయ్యా నా తండ్రి అద్భుతమైన పరిపాలన చేశాడు, ఆ తండ్రి తర్వాత ఇప్పుడు 16 ఏళ్ల వయసు బుడ్డాగాని నేను రాజునయ్యాను, వీళ్ళందరి మీద సరిగ్గా న్యాయం తీర్చగలిగినంత జ్ఞానం వివేకం నాకు లేదు, నాకు ఆ సామర్థ్యం లేదు, నాకు ఆ జ్ఞాన వివేకాలు దయచే ప్రభు అని అడిగాడు. శభాషయ్యా నువ్వు అడిగిన మనం నాకు నచ్చింది, పూర్వీకుల్లో ఎవరికి ఇవ్వనంత జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు, అంత జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను. అంత మాత్రమే కాదు, నువ్వు అడగని ఆస్తిని ఐశ్వర్యాన్ని ధనఘనతల్ని అన్ని సమృద్ధిగా నీకు ఇస్తున్నాను. ఇదంతా కావాలని అడిగాడా? కొంచెం జ్ఞానం కొంచెం వివేకం అడిగితే దేవుడు ఎన్ని ఇచ్చాడో చూడండి. అంటే మనం అడుగు వాటికంటే, మనం ఊహించు వాటికంటే, మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు. కొట్టాలి చప్పట్లు. మరి ఇజ్రాయేలీలో ఒక రోజు అడిగారండి, అయ్యా రోజు మన్నా తింటున్నాం కాస్త మన నాలుగు చచ్చిపడిపోయింది, నాన్ వెజిటేరియన్ తినాలనే ఆశ ఉంది అని అడిగారు. నాన్ వెజిటేరియన్ తినాలా? అయితే చెప్పు వాళ్ళకి, రేపటి నుండి పెడతాను వాళ్ళకి. ఎప్పటి వరకు పెడతావయ్యా? వాళ్ళకి ఒక పూట పెడితే చాలు. ప్రభు అంటాడు, ఒక పూట కాదు, 2 రోజులు కాదు, 5 రోజులు కాదు, 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, 4 రోజులు ప్రతి పూట వాళ్ళకి నాన్ వెజిటేరియన్ పెడతాను. హల్లెలూయా. వాళ్ళు ఎంత అడిగారు? 4 చచ్చిపడిపోయిందో ఒక పూట కొంచెం నాన్ వెజిటేరియన్ తినాలని ఉంది కదా. కానీ దేవుడు ఎన్ని రోజులు ఇచ్చాడు? 30 రోజులు 2 పూటలు ఇచ్చాడు. 30 రోజులు పెట్టాడు, 2 పూటలు పెట్టాడు. అంటే అడిగిన దానికన్నా ఊహల కన్నా, అంటే మనం ఆలోచిస్తే మన దేవుని స్టైల్ చూడండి, అసలు మనకన్నా ఎక్కువగా ఆలోచించే దేవుడు మన దేవుడు. ఇలా ఆలోచిస్తే ఒకనొక రోజున యెహోషాపాతు రాజు మీదకి 4 వైపుల నుండి శత్రువులు వచ్చి చుట్టుముట్టేశారండి. భయం వేసింది రాజుకు, భయం ఏదండి? 4 వైపుల శత్రువులు వచ్చేసారు, దమ్ముంటే కాసుకోరా లేకపోతే చేతులు ఎత్తే మేము స్వాధీనం చేసుకుంటా ఉంటున్నాడు. ఎవరి మీద యుద్ధం చేయాలో అర్థం కావడం, టెన్షన్ అయిపోయింది వాతావరణం. ఈ పరిస్థితుల్లో గుళ్ళోకి వెళ్ళిపోయి మోకరించి ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన చేసి ఉంటాడు? అయ్యా 4 వైపుల శత్రువులు చుట్టుపెట్టారు, అయిపోయానయ్యా నేను, దయచేసి నన్ను నాకు జయమి ఇవ్వండి అయ్యా, వాళ్ళకే వాళ్ళని వెళ్ళిపోవాలి. ఏంటండి అదే ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు కదా, ఎలాగొచ్చారో అలాగే వాళ్ళు. ఒకవేళ వెళ్లకుండా వాళ్ళు ఫైట్ చేస్తే ఆ ఫైట్లో నేనే గెలవాలి, అంతే కదా తను కోరుకుంది. అంతవరకే కోరుకుంటాడు కదా, ఎందుకంటే ఓడిపోయే పరిస్థితి, మొత్తం చచ్చిపోయే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వచ్చిన వాళ్ళు ఎలా వచ్చారో అలా వెళ్ళిపోయేటట్టు చేయి ప్రభువా, లేదా ఫైటే ఖాయమైతే నేను గెలిచేటట్టు చేయి ప్రభువా. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఫైటే చేయకుండా గెలిచేసేటట్టు చేశాడు. అంతమాత్రమే కాదు, 3 రోజులు కొల్ల సొమ్ము చాలా విస్తారంగా దొరికితే ఆ విస్తారమైన కొల్ల సొమ్మును మొయ్యగలిగిన దానికన్నా ఎక్కువ విలువైన వాటిని మోసుకొని తెచ్చుకోవడానికి 3 రోజులు పట్టిందంట అండి. అంత విస్తారమైన కొల్ల సొమ్ము ఇచ్చేశాడు. కొట్టాలి.
విజయం దయచే ప్రభు చాలు అంటే ఎంత ఇచ్చాడో చూడండి. అంటే ఇలా మనం ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఇలాంటి సన్నివేశాలు ఒకటి కాదు రెండు కాదు. జక్కయ్య అని ఒకడు ఉన్నాడు, పన్నులు వసూలు చేసుకునే వ్యక్తి, ఊర్లో అందరూ చీతు ఎదవగడాడు సన్నాసి అంటా ఉన్నారు. అలాంటి చండాల సాక్ష్యం కలిగినాడు. అలాంటి పరిస్థితుల్లో అందరూ చెప్పుకుంటున్నారు ఆనోట ఆనోట ఏసు అంట తెలుసా నీకు, అమ్మో ఆయన కుంటోళ్ళు నడవండ్రంటే నడుస్తున్నారంట, గుడ్డోళ్ళు చూడండ్రంటే చూస్తున్నారంట, మోగోళ్ళు మాట్లాడరంటే మాట్లాడుతున్నాడు, చచ్చిపోయిన వాళ్ళు లేరా అంటే లేచిపోతున్నారంట, అమ్మో మామూలుడు కాదాయన, మామూలు శక్తివంతుడు కాదని అందరూ ఇదే మాట. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళూరు వస్తున్నాడని తెలిసింది. వాళ్ళూరు వస్తున్నాడని తెలిసేటప్పటికీ చూసిపోదామని వచ్చి చెట్టు గుబురులో కూర్చున్నాడండి. ఏంటంటే ఎందుకు వచ్చాడు, మో ఆయన ఎలా ఉంటాడో ఒకసారి చెప్పాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు చూడలేదనుకోండి, చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు చూడబోవటం ఏంటి, ఇప్పుడు టెలివిజన్లో చూస్తున్నారు, రోజుకి రోజంతా చూస్తానేమన్నా, ఎప్పుడు పెట్టినా కనబడతానండి చంద్రబాబు నాయుడు. కానీ నిజానికి ఇదివరకు మన ఇంట్లో టెలివిజనే లేదు, చంద్రబాబు నాయుడు ఎలా ఉంటాడో తెలియదు. కానీ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అన్నిటిని గురించి విని అమ్మో అసలు ఆయన ఒకసారి చూడాలి అనిపించింది. బందర్ రోడ్లో వస్తున్నాడన్న సంగతి మీరు విన్నారు, అప్పుడు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడిని ఇంటికి తెచ్చుకోవాలని ఎవరైనా ఆలోచించి వెళ్తారు అక్కడికి? ఒకవేళ మీరు ఆశ పడితే మాత్రం ఇంటికి వస్తాడా? ఓ మాట, మీకు ఉండొచ్చు పెద్ద బంగ్లా కానీ మీ ఇంటికి వస్తాడా ఆయన? అయితే ఏమని ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? ఆ రోడ్డు మీద నిలబడి చంద్రబాబు నాయుడిని కళ్ళతో చూస్తే చాలు అని. ఇంకొంతమంది పెద్దోళ్ళు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఏమనుకుంటారంటే, ఇలా వందనాలు చెప్తే ఆయన కూడా ఇలా వందనాలు, నా కళ్ళల్లోకి చూసి ఇలా వందనాలు చెప్తే చాలు, జీవితం అంతా చెప్పుకుంటారు, చంద్రబాబు నాయుడు గారు అంతమంది ఉంటే నా వైపే చూసి ఇలా అన్నాడు. అయితే ఈయన కూడా అదే ఎక్స్పెక్టేషన్తో వచ్చాడండి, ఒక్కసారి చూసిపోతామని వచ్చి చూసేటప్పటికి గుంపు ఓ గుంపుగా ఉన్నారు. ఈయన కొంచెం పొట్టోడు ఉన్న అందరూ ఆజానుబాహులు. సరే ఇదే రోడ్డును వస్తున్నాడు, గబగబా పరిగెత్తుకెళ్ళి ముందుకెళ్ళి ఆ జంక్షన్లో ఒక మేడి చెట్టు ఎక్కేసి మేడి చెట్టు మీద గుబురులో నుండి చూస్తున్నాడు. ఏసఐ అటు వస్తుంటే ఆయన ధీమాగా టీవీగా నడుచుకుంటూ వస్తుంటే జనాలు జై జై నినాదాలు కొడుతుంటే బాబ్బా ఏమందంగా ఉన్నాడురా, ఎంత గంభీరంగా ఉన్నాడురా, అసలు ఎంత టీవీగా వస్తున్నాడురా, ఆయన గురించి మురుసుకుంటా ఉన్నాడు. మురుసుకుంటూ బా చూసే భాగ్యం దక్కింది చాలు, చూసే భాగ్యం దక్కింది చాలు అని ఆనందపడుతున్న సమయంలో ఏం జరిగిందో చెప్పనా? ఎవరిని చూస్తే చాలు అనుకున్నాడో, ఎవరిని చూస్తే జీవితం ధన్యమైపోద్ది అనుకున్నాడో, ఆయనే చెట్టు కిందకు వచ్చాడు, ఆయనే చెట్టు పైకి చూశాడు, చక్కయ్య అని పేరు పెట్టి పిలిచాడు. నువ్వు చూసిపోదామని వచ్చావు కానీ నేను నీ ఇంటికి వద్దామని వచ్చాను, నేను ఇంటికి తీసుకెళ్తావా అన్నాడు. అబ్బా అబ్బా అబ్బా, అంటే మన దేవుని సంకల్పం ఎంత గొప్పదండి. ఇప్పుడు ఆ ఇంటికి వెళ్ళంగానే జక్కయ్య మనసు మారిపోయింది. ఏ పేటలో అయితే జక్కయ్య తూ అన్నారో అదే పేటలో జక్కయ్య అంట. ఎంత అదృష్టవంతుడురా, ఎంత ధన్యుడురా, ఏసయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడురా, ఆయన జీవితమే మారిపోయిందిరా, ఎంత పరిశుద్ధుడయ్యాడురా అంటూ అతను గురించి ఊరంతా మంచి సాక్ష్యం చెప్పుకుంటుంటే ఇలా జరిగిద్దని జక్కయ్య ఆలోచించి ఊహించాడా? మీరు ఊహించని కార్యాలు నా ఏసయ్య రాత్రి నుండి మీ జీవితంలో చేయబోతున్నాడు. ఒక జక్కయ్య ఊహించని కార్యం జక్కయ్య జీవితంలో, ఒక పేతురు ఊహించని కార్యం పేతురు జీవితంలో, ఒక ఇజ్రాయేలీయులు ఊహించని కార్యం ఇజ్రాయేలీయుల జీవితంలో, ఒక దావీదు ఊహించని కార్యం దావీదు జీవితంలో చేసిన మీ గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. అది నెరవేర్చిన రోజున అనుకుంటారు ఇంత గొప్ప ఆలోచన ప్రభువా, నేను ఎన్నడూ అనుకోలేదయ్యా నా గురించి నువ్వు ఇంత గొప్పగా ఆలోచిస్తావని అని మనం ఆ రోజు అవాక్కైపోయి అంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. ఇలా చెప్పాలంటే ఇక బోల్డ్ అన్ని సంగతిలో టూకీగా ఒకటి రెండు మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. యాకోబు అనుకున్నాడు అన్నను మోసం చేసి తండ్రి దగ్గర రావాల్సిన ఆశీర్వాదాలు కొట్టేశాడు, మోసం చేసి అబద్ధం ఆడి అందొచ్చాడు ఏసావు. తండ్రి నువ్వు అడిగినట్టుగా తెచ్చాను తిని నన్ను ఆశీర్వదించి అన్నాడు. అరే కొడుక మోసపోయావరా, నీ తమ్ముడిని మోసం చేశాడరా, నీకు రావాల్సిన దీవులు కొట్టేశాడరా, ఒక్క ఆశీర్వాదమే నేను ఈ తండ్రి అన్నాడు. అరే ఒక్కడ కూడా లేదురా మొత్తం ఇచ్చాను రాడికే, మరి ఏమున్నాయి నీ దగ్గర, శాపాలు ఉన్నాయి, అవే ఇవ్వని మోకరించి ఆ శాపాలే పొందాడు. ఎంత ఎలాంటి మనిషి అండి అసలు, ఎలాంటి మనిషి అయితే అవే ఇవ్వన్నాడు, అవే పొందాడు ఆ శాపాలు. శాపాలు పొందిన తర్వాత ఇప్పుడు లేచాడు, తీశాడు కత్తి, కత్తి తీసి శపనం పూనాడు. ఏమని చెప్పనా, వాడి తల తీసిన తర్వాత ఈ కత్తి మళ్ళీ వరలో పెడతానన్నాడు. ఈ మాట తల్లి వింది, కొడుకా నీకు దండవు అర్జెంటుగా ఎగరాలవు, వెళ్ళిపోరా బాబు నువ్వు వెళ్ళిపోరా, మా ఇంటికి వెళ్ళిపోరా, నువ్వు ఇక్కడ ఉంటే అంత పని చేస్తాడు మామూలుడు కాదురా, వాడికి మన తన భేదం లేదురా, నిన్ను నరికేస్తాడు, నా కళ్ళ ముందు నిన్ను నరిగితే తట్టుకోలేనురా, వెళ్ళిపోరా కొడుక అని పంపించేసింది. బతుకు జీవుడు అని కింద పడతా లేస్తా పరుగు పరుగున అడవిలోకి వచ్చాడు. అన్న చంపేస్తాడేమని వస్తుంటే ఈ అడవిలోకి వచ్చేటప్పటికి పులుల గాండ్రింపులు వినపడుతున్నాయి,
పాములు పొసలు నిలబడుతున్నాయి. రాత్రి అంతా అక్కడ ఉండాల్సిన పరిస్థితి, అడుగు ముందుకు వెళ్ళటంలా స్టడీగా లేచి నిలబడి తల వెంట్రుకలు టెన్షన్ ఉండే తల వెంట్రుకలు లేచి నిలబడతాయి. స్టడీగా లేచి నిలబండి స్టడీగా. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో టెన్షన్గా ప్రార్థించాడు. అమ్మ తెచ్చింది ఏదో తినేశాడు, కాస్త నీళ్ళు తాగేశాడు, పరిగెత్తి అలసిపోయాడేమో. ప్రార్థన చేసుకున్న తర్వాత అలాగే ఒక తలగడగా రాయి పెట్టుకున్నాడు, దాని మీద అలాగే పడుకున్నాడు. రాత్రి అంతా చక్కని దర్శనం దేవుడిచ్చాడు, చక్కని నిద్రించాడు. పొద్దున్న ప్రశాంతంగా లేచాడు. లేవగానే అక్కడేమో అక్కడి నుంచి, ఇది పరలోకపు గవిని, వేరేది కాదు, ఇది దేవుని సన్నిధి, నేను బేతేలని పేరు పెడుతున్నాను, ఆ రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసి అంటాడు, అయ్యా నీతో శపథం చేస్తున్నానయ్యా, నేను మా మామింటికి వెళ్తున్నాను, నన్ను క్షేమంగా తీసుకెళ్ళి, అక్కడ తినడానికి ఆహారం, కట్టడానికి వస్త్రం ఇచ్చి నన్ను క్షేమంగా మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తే ఈ రాయి నీ మందిరం అయిద్దయ్యా, నేను నీకు ప్రతిజ్ఞ చేస్తున్నా అని అక్కడ ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. ఈయన ఎక్స్పెక్ట్ చేసింది ఏం చెప్పండి? అదేనండి, ఇప్పుడు చెప్పాను కదండి, తినటానికి కట్టడానికి ప్రాణాలు పోకుండా, ఇదే కదా ఆయన అడిగింది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆదికాండం 30:30 మీరు చూస్తే ఆయన ఎక్కడ అడుగు పెడితే అడుగు పెట్టిన చోటల్లా దీవెన వచ్చేస్తుంది, ఆయన ఎక్కడ పాదం పెడితే అక్కడ భలే ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఆయన పాదం పెట్టిన చోటల్లా ఆశీర్వదించబడతాం. అంత మాత్రమే కాదు, ఆయన ఏది ఆలోచిస్తే ఇలా జరిగితే బాగుందంటే అలా జరుగుతుంది. ఇదేంటో రసలు తనకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన ఏదనుకుంటే జరిగిపోతుంది. ఆయన ఎక్కడ పాదం పెడితే అక్కడ దీవెన వచ్చేస్తుంది, ఆయన ఎక్కడ హస్తం పెడితే అక్కడ దీవెన వచ్చేస్తుంది. ఇది అడిగాడండి, కర్ర మీద తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఒక ఊరే ఎంట వస్తున్నట్టుగా కుబేరుడుగా వస్తున్నాడు. పట్టాలు చప్పట్లో ఇంత కావాలని అడిగాడా? ఇంత జరగాలని అడిగాడా? అడగలేదు. కానీ దేవుడు అక్కడతో ఆగలేదు తన అభివృద్ధి. ఆ సంతానాన్ని ఎంత బ్లెస్ చేశాడో చెప్పనా? ద్వితీయోపదేశ కాండములో ఆఖరి అధ్యాయంలో మోషే వాళ్ళ దీవిస్తూ అంటాడు, అబ్బా ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదయ్యా, యెహోవా రక్షించిన నిన్ను పోలినోడు ఈ ప్రపంచంలో ఎవడున్నాడయ్యా, నీలాంటి దీవెన ఎవడు పొందాడయ్యా, నీ అంత అదృష్టవంతుడు ఎవడున్నాడయ్యా. అంత అదృష్టవంతుడు చేశాడండి యాకోబుని, యాకోబు సంతానాన్ని, పిల్లల్ని అంత అదృష్టవంతులు చేశాడండి. ఆమేన్. ఏమడిగాడు? తినడానికి కట్టడానికి ప్రాణాలు పోకుండా అది చాలయ్యా. కానీ దేవుడు ఆయన్ని ఆయన పిల్లల్ని ఇప్పటికీ కూడా ఇజ్రాయేలీలు అంటే ప్రపంచం గజగజలాడింది. అంతగా దేవుడు వాళ్ళని బ్లెస్ చేసి హెచ్చించలేదా? ఆ వంశములో నుండి సృష్టికర్త ఈ భూమి మీదకి రాలేదా? మరి మీరు దప్పర్లు కొట్టకుండా ఎలా ఉంటున్నారు? హల్లెలూయా, హల్లెలూయా. అడిగిందెంత కొంచెం మీరు చెప్పాలండి, అడిగిందెంత రేక్కాయ అంత, ఇచ్చిందెంత సొరకాయ అంత. లేదా సొరకాయ అంటే బాగుంటుందా, గుమ్మడికాయ అంత బాగుంటుందా? అడిగింది ఎంత? మీ గురించి దేవునికి కూడా అలాంటి సంకల్పం తెలుసా మీకు? అది ఇచ్చిన రోజున తెలిసింది మీకు, నన్ను ఇంత ప్రేమిస్తున్నావా యేసయ్యా, నువ్వు నా గురించి ఇంత గొప్ప ఆలోచనలు ఊహలు కలిగి ఉన్నావా ప్రభా, ఈ మట్టి బుర్రకు అర్థం కాలేదయ్యా. యేసయ్య నా ప్రార్థన ఎట్టలేదని బాధపడ్డాను చాలాసార్లు, యేసయ్య నాకు మేలు చేయట్లేదు చాలాసార్లు అలిగానయ్యా, క్షమించయ్యా, పాపించదానయ్యా అనుకునే రోజు వస్తుంది. ఎందుకంటే ఈరోజు అడుగుతున్నావు ఏసఐ మీద, ఈరోజు ఏసఐ మీద రాంగ్ కామెంట్ ఏ అంటావు, ఏ ప్రార్థనకి వెళ్తున్నావు, ఏ కలిసి రావట్లేదు నాకు నువ్వు అంటున్నావు, కానీ నీ గురించి దేవుని సంకల్పం మాత్రం చాలా 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 గొప్పగా ఉంది. ప్రైజ్ అలా ఇలా చెప్పాలంటే ఒకటా రెండా ఎన్ని చెప్పమంటారండి బాబు? బైబిల్ గ్రంథంలో ఇలాంటి బోల్డ్ అని ఉన్నాయి. ఒక దావీదు విషయంలో అంత సంకల్పం కలిగిన వాడు. ఏమంటే ఒక యోసేపు గురించి ఒక్క మాట అలా టచ్ చేస్తా. యోసేపు ఏమంటాడు చెప్పిన 50 ఆది కాండంలో 20 అంటాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ నేటి దినం జరుగుతున్నట్టుగా అనేక మందిని బ్రతికించున్నట్లుగా అది దేవుడు మన మేలుకే ఉద్దేశించాడు. అంటే దేవుని ఉద్దేశం చూడండి, ఈయన్ని చంపేసి ఈయన్ని గోతులో పెట్టేసి ఈయన వర్తకులు గమ్మేస్తే అయిపోయింది కథ అని చేతులు దులిపేసుకున్నారు. అంతవరకే వాళ్ళు సంకల్పించారు. కానీ దేవుడు ఏం సంకల్పించాడు? ఐగుప్తు దేశానికి కింగ్గా చేయాలని, ఐగుప్తు దేశాన్ని కింగ్గా చేయాలని, అన్నదమ్ములందరికీ ఒక అండగా చేయాలని, ఇజ్రాయేలు జాతికి ఒక ఆధారంగా చేయాలని దేవుని సంకల్పం. హల్లెలూయా. అరే అరే అరే, ఒక బానిసగా పెరిగినోడు ఈ రోజైనా ఇలా ఊహించుంటాడా? మీ ఊహలకు అందని కార్యాలు దేవుడు చేయబోతున్నాడండి. మీరు ఆలోచించిన దానికన్నా ఉన్నత కార్యాలు చేయబోతున్నాడండి. ఒక దావీదు విషయంలో చేసినట్లు, ఒక యోసేపు విషయంలో చేసినట్లు, ఒక జక్కయ్య విషయంలో చేసినట్లు, ఒక పేతురు విషయంలో చేసినట్లు, యెహోషాపాతు విషయంలో చేసినట్లు, ఈరోజు కూర్చున్న మనందరి జీవితంలో కూడా మన యేసయ్య కనుక మన యేసయ్యకి ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరి గురించి గొప్ప సంకల్పం కలిగిన దేవుడు
కొంతమంది అంటున్నారు నా గురించి కూడా అలాంటి గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ నేను రిపీట్ చేస్తాను డైలాగు, మిగతాది డాష్ 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 అన్నది మీరు చెప్పాలన్నమాట. వీళ్ళందరి గురించి దేవునికి ఉన్నతమైన సంకల్పాలు కలిగినట్లుగా నా గురించి కూడా ఉన్నతమైన సంకల్పాలు, ఏదో ఒక రోజున వాటన్నిటిని బయటపెట్టి నెరవేరుస్తాడు. ప్రపంచం నివ్వెరపోతే అవురా, నీ దేవుడు గ్రేట్ అనబోతున్నారు. అమ్మా నువ్వు వెళుతుంటే పిచ్చిదానం అనుకున్నావు, కానీ నీ దేవుడు గ్రేట్ అమ్మా. దేవుడు అంటే నీ దేవుడు అమ్మా, భక్తి అంటే నీదేనమ్మా, అదృష్టవంతురాలు అమ్మా అనే రోజు రాబోతుంది. తప్పగా జరిగింది జరిగింది. ఆ రోజు కొరకు మనందరం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఏసయ్యా మా గురించి కూడా మీకు ఉన్నతమైన సంకల్పాలని మేము నమ్ముతున్నాం, మా గురించి మీ ఉద్దేశాలు చాలా గంభీరమైనవయ్యా, నీ ఉన్నత సంకల్పం మా జీవితంలో జరుగునుగాక అని చెప్దామా? నన్ను చేతులు పైకెత్తి మనం చెప్దాం, ఏసయ్యా మా ఉద్దేశాల కన్నా మీ ఉద్దేశాలు చాలా గొప్పవయ్యా, మాకన్నా నీ ఉద్దేశాలు చాలా గొప్పవయ్యా, నీ ఉన్నత సంకల్పం మా జీవితంలో జరుగునుగాక, మీ చిత్తం మా జీవితంలో జరుగునుగాక. మా గురించి మేము ఆలోచించే కంటే ఎంతో ఉన్నతంగా మీరు మా గురించి ఆలోచిస్తున్నారయ్యా, మీ ఆలోచనలు బహు గంభీరమైనవయ్యా, మీ ఆలోచనలు మా జీవితంలో నెరవేర్చండి. చాక్లెట్ ఇవ్వలేదని, ఐస్ క్రీమ్ ఇవ్వలేదని పిల్లవాడు అడిగినట్టుగా మనం కూడా మన ఏసై ఏదో మనం అడిగింది ఇవ్వలేదని, ఏదో అడిగింది చేయలేదని మనం అడిగాం. ఏసై మీద మనం కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ ఏసై ఎంత గొప్ప సంకల్పం కలిగి ఉన్నాడో మీకు తెలియదు, ఏసై ఎంత గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడో మీకు తెలియదు. ఒక దావీదు విషయంలో అంత ఉద్దేశం కలిగిన వాడు, ఒక మోషే విషయంలో అంత ఉన్నతమైన ఉద్దేశం కలిగిన వాడు, ఒక యోసేపు విషయంలో అంత ఉన్నతమైన ఉద్దేశం కలిగిన వాడు. ప్రియ తల్లి, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడా, మనందరి గురించి కూడా మన దేవుడికి అలాంటి ఉన్నతమైన ఉద్దేశం ఉంది. చేతుల పైకెత్తి నీ ఉద్దేశమే జరుగునుగాక. మా ఉద్దేశం అల్పమైనదయ్యా, నీ ఉద్దేశం గంభీరమైనదయ్యా, నీ ఉద్దేశం మా జీవితంలో జరిగించయ్యా, మీ ఉద్దేశం మా జీవితంలో జరిగించండి, మీ చిత్తం మా జీవితంలో జరిగించండి. ఏసయ్యా మమ్మల్ని మేము మీకు సమర్పించుకుంటున్నామయ్యా, మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నామయ్యా, నీ ఉద్దేశమే మా జీవితంలో జరిగించండి అయ్యా, మా మీ ఉద్దేశమే మా జీవితంలో జరిగించండి అయ్యా. నీ ఉద్దేశమే మా జీవితంలో జరిగించండి అయ్యా, మీ సంకల్పమే మా జీవితంలో జరిగించండి అయ్యా, మీ చిత్తం మా జీవితంలో జరిగించండి అయ్యా. కనికర సంపన్నుడా, కనికరించండి అయ్యా. చేతులెత్తి మీరు ప్రార్థిస్తూ ఉండగా కనికర సంపన్నుడు నిశ్చయముగా ఆయన కనికరాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు, ఆయన ఉద్దేశాలు నెరవేర్చబోతున్నాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు, ఆయన నిశ్చయంగా మిమ్మల్ని కరుణించబోతున్నాడు, కరుణించబోతున్నాడు, కృప చూపించబోతున్నాడు. మీ జీవితంలో మీరు ఊహించని కార్యాలు, మీరు ఆలోచించిన దానికన్నా అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ స్వస్థత అభిషేక కూడికలు ప్రతి మంగళవారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు చిట్టినార్ స్కూల్లో జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం పటమడ చర్చిలో, ప్రతి శనివారం ఉదయం 10:00 నుండి 1 గంట వరకు కృష్ణలంక చర్చిలో జరుగును. స్తుతి ఆరాధన, అభిషేక ప్రార్థనలు, బలమైనటువంటి వాక్య సందేశం జరుగును. మా మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8:00 నుండి 10:00 వరకు చిట్టినగర్ కలరా హాస్పిటల్ ఎదురుగా గల అప్పిగట్ల జోసఫ్ గారు మార్తంగ స్కూల్ ఆవరణలో జరుగును. మా రెండవ ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 10:00 నుండి 1 గంట వరకు కృష్ణలంక ఫైర్ స్టేషన్ ఎదురు డౌన్లో పెద్దవారి వీధిలో గల గతస్థ మందిరం నందు జరుగును. మా మూడవ ఆరాధన ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 9 గంటల వరకు పటమట డొంక రోడ్ విఎస్ఎం స్కూల్ ఎదురు రోడ్లో ఆంజనేయ గారి కొట్టు ఎదురు రోడ్లో గల బెతెస్దా మందిరం నందు జరుగును. స్త్రీల కూడికలు ప్రతి నెల 2వ వారంలో సోమవారం కృష్ణలంక చర్చిలో, బుధవారం పటమట్లో, గురువారం చిట్టినార్ చర్చిలో 6:30 నుండి 9 గంటల వరకు జరుగును. ఈ కూడికలకు మిమ్మల్ని ప్రత్యేకముగా ఆహ్వానించుచున్నాము. అందరికీ వందనాలు.
యూత్ మీటింగులు ప్రతి నెల మొదటి వారంలో సోమవారం ఇష్టలంకలో, బుధవారం పడమట్లో, గురువారం చిట్టినగర్లో సాయంత్రం 6:30 నుండి 9 వరకు మన సహోదరులకు సహోదరులకు ప్రత్యేకమైన స్కిట్స్, క్విజ్, మరికొన్ని ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆరాధనలకు, యూత్ మీటింగ్లకు మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాము. ఎందరికీ నా వందనాలు.